పళ్ళను మీరు బ్రష్ ఈ విధంగా చేస్తున్నారా? ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసుకుంటాం, కానీ మనం బ్రష్ చేసే విధానం ఎలా ఉంటుంది అనే విషయాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రోజు చేసేదే కదా అని అశ్రద్ధ వహిస్తే దానివల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి బ్రష్ చేసేటప్పుడు పాటించాల్సినవి ఏంటి? బ్రష్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టూత్ బ్రష్ను కొందరు నెలకు నెలలు వాడేస్తుంటారు, మరికొందరైతే ఏకంగా ఏడాది దాటినా వాడుతూ ఉంటారు. కానీ ఒక బ్రష్ జీవితకాలం కేవలం 2 నెలలు లేదా 200 సార్లు వాడడం మాత్రమే. 2 నెలలు వాడాక బ్రష్ తన శక్తిని కోల్పోతుంది. బ్రష్ పళ్ళు సరిగ్గా క్లీన్ చేయలేవు, కనుక ప్రతి 2 నెలలకోసారి బ్రష్ను మారుస్తూ ఉండాలి. రోజుకి కనీసం 2 నిమిషాలైనా బ్రష్ చేయాలి అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే నోరు శుభ్రపడాలంటే 2 నిమిషాల కన్నా తక్కువ కాకుండా బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలించి ఉమ్మేస్తుంటారు. నోరు శుభ్రంగా కడుక్కొని వచ్చేస్తా, కానీ బ్రష్ చేశాక ఆ నురగంతా ఉమ్మేశాక ఓ అరగంట పాటు నీటితో కడగకుండా అలాగే ఉండాలట. అనంతరం నోట్లో నీళ్లు వేసి పుక్కలించాలి. బ్రష్ చేశాక దానిని బాత్రూంలోనే ఉంచకూడదు, ఎందుకంటే అక్కడే ఉండే క్రిములు బ్రష్ పైన పేరుకుపోతాయి. బ్రష్ బ్రిసల్స్ మరీ గట్టిగా ఉన్నవి కాకుండా కాస్త సున్నితంగా ఉన్నవి వాడాలి, ఎందుకంటే హార్డ్గా ఉండే బ్రిసల్స్ చిగుళ్లను దెబ్బతీస్తాయి. కేవలం ఉదయం మాత్రమే కాకుండా ప్రతిరోజు రాత్రి తిన్న తర్వాత కూడా బ్రష్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా బ్రష్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ మీ దంతాలనే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తమ జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.